ప్రజాస్వామ్యంలో అడిగేవాడు లేకపోతే దోపిడీ పెరిగిపోతుంది. నేను ఈరోజు వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి ఏ స్థాయిలో దోపిడీ జరిగింది. ఈ 10,500 కోట్లు 12,500 కోట్లు దాకా ఖచ్చితంగా నిధులు దారి మళ్లించేశారు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు వైసీపీ నాయకులు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి స్వయంగా నేనే వారికి నివేదిక అందజేస్తాను. ఈ దోపిడీ మీద నేను చాలాసార్లు చెప్తా, ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే, ఈ నాయకులకి ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ పాటికి ఇల్లు నిర్మించుండాల్సింది. అరే మీరు చెప్పిన 12,000 ఇల్లు నిర్మించలేకపోతే మళ్ళీ కొత్తగా మీరు వైజాగ్ లో రాజధాని పెడతారు మీరు? ఇది నమ్మనమ్మనం. ప్రజాస్వామ్యంలో అడిగేవాడు లేకపోతే దోపిడీ పెరిగిపోతుంది. నేను ఈరోజు వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి ఏ స్థాయిలో దోపిడీ జరిగింది. ఈ 10,500 కోట్లు 12,500 కోట్లు దాకా ఖచ్చితంగా నిధులు దారి మళ్లించేశారు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు వైసీపీ నాయకులు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి స్వయంగా నేనే వారికి నివేదిక అందజేస్తాను. ఈ దోపిడీ మీద నేను చాలాసార్లు చెప్తా, ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే, ఈ నాయకులకి ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ పాటికి ఇల్లు నిర్మించుండాల్సింది. అరే మీరు చెప్పిన 12,000 ఇల్లు నిర్మించలేకపోతే మళ్ళీ కొత్తగా మీరు వైజాగ్ లో రాజధాని పెడతారు మీరు? ఇది నమ్మనమ్మనం.